ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. జీరో దందా సాగిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. రాత్రిళ్ళు ఇష్టారీతిన ఇసుక రవాణా చేస్తున్నారు. ఒకే వేబిల్లుపై రెండు మూడు ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారు. డబ్బులిస్తే అధిక లోడు నింపుతున్నారు. వేబిల్లులు లేకున్నా డబ్బులు తీసుకుంటూ ఇసుకను విక్రయిస్తున్నారు. కామారెడ్డి జిల్లా మంజీరాలో తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత అన్నట్లుగా అక్రమాలు సాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ పరిధిలోని మంజీరా నదిలో ప్రభుత్వం అధికారికంగా ఆరు ఇసుక రీచ్లను ఏర్పాటు చేసింది. అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆన్లైన్లో డీడీలు చెల్లించిన వారికి కేటాయింపులు చేస్తోంది. ఇసుక రీచ్లు నిర్వహించేందుకు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ గుత్తేదారులకు అప్పగించింది. వే బిల్లుల ఆధారంగా రీచ్ల వద్ద ఇసుక నింపి పంపాలి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక రవాణా సాగిస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. బీర్కూర్ పరిధిలో బీర్కూర్, కిస్టంపేట, దామరంచ, బరంగిడ్గి ప్రాంతాల్లో అక్రమ దందా జోరుగా సాగుతోంది. ఇసుక రీచ్లలో గుత్తేదారులు అనుమతులకు మించి తోడేస్తున్నారు. 30 లక్షల క్యూబిక్ మీటర్లకు అనుమతి ఉండగా ఆ పరిమితి ఎప్పుడో దాటేశారు. కేటాయించిన రీచ్ల నుంచి బయటకు వెళ్లి రాత్రి వేళల్లో తమ రీచ్లలో డంప్ చేస్తున్నారు. దీనిని రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. లారీల్లోనూ ఓవర్లోడ్ ప్రధానంగా కనిపిస్తోంది. పరిమితికి మించి లారీల్లో ఇసుక నింపుతో అదనంగా దండుకుంటున్నారు. ఇటీవల వే బిల్లులు లేకుండా అధిక లోడుతో వెళుతున్న 9 ఇసుక లారీల్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అయినా గుత్తేదారుల్లో ఎలాంటి మార్పు లేదు. ఇది కాకుండా ఒక టోకెన్ పై రెండు మూడు ట్రిప్పులు తరలిస్తున్నారు. ఆన్లైన్లోనే వే బిల్లులు చెల్లిస్తే ఒకసారే ఇసుక నింపాలి. అదనంగా డబ్బులు తీసుకుని అదే టోకెన్ పై రెండు నుంచి మూడు ట్రిప్పులు నింపుతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధిక శాతం ఇసుక జీరో కింద తరలితోంది. పగటిపూట ఇసుక రీచ్ల వద్ద రెండు మూడు లైన్లలో లారీలు ఉంటాయి. ఇందులో డీడీలు చెల్లించినవి ఒకవైపు, ఒక వే బిల్లు మీద మరోసారి ఇసుక తీసుకెళ్లేందుకొచ్చినవి మరో లైను. అసలు వే బిల్లే లేకుండా వచ్చిన లారీలు మరో లైన్లో ఉంటాయి. డీడీలు కట్టిన వారిని నిలుపుదల చేసి మరీ పైసలిచ్చిన వారికి ఇసుక నింపుతూ జీరో దందాకు తెగబడుతున్నారు. ఆ సొమ్మును ఇసుక రీచ్ల నిర్వాహకులు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. అత్యధికంగా ఇసుకంతా రాత్రిపూటే తరలిస్తున్నారు. बरको जा रहे हैं सब, पहाड़ के सर के गाड़ियां भर को जा रहे साहब. हम डीडी वाले हैं, डीडी लगे सीरियल लगा को बैठे. क्या करना आप बोलो, इधर क्या चल रहा है? दूसरे गाड़ियां भर रहे जा रहे, क्या है कि अपने मालूम. अब डीडी लेके आए दो दिन से है, अभी तक सीरियल नहीं आया. अब मेरा लास्ट डेट है, आज नहीं भरा तो मुश्किल हो जाता, मेरा डीडी कैंसिल हो जाता. अब पीछे आ रहे गाड़ियां भर रहे जा रहे, अब कैसा है क्या नहीं मालूम. हमारे तो गाड़ियां भर रहे नहीं, जीरो बंडल वो तो नहीं करा सर. केबिल लेकुंठे 12-13 हज़ार रुपये लेते भर के भिजा. బేబిల్ రైతు అవి మళ్ళీ ఒక ట్రిప్ల బండి ఇప్పుడు నింపిస్తారు చూరు, మరి ఆ తర్వాత బేబిల్ ఇట్లనే ఉంటది. 12 హజార్ ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. సంబంధిత అధికారుల్ని ఇసుక రీచ్ల గుత్తేదారులు తమకు అనుకూలంగా మలుచుకోవడంతో దందా ఆటంకం లేకుండా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఇసుక జీరో దందాపై అధికారులు దృష్టి పెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.